అందరికీ నమస్కారం. నిన్న రాత్ర భీమవరం నియోజకవర్గం వీరవసరం మండలం మచ్చిపూర్ గ్రామంలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి పదవిలో ఉండి అదే పార్టీ అధికారంలో ఉండి సమస్యని పూర్తిగా తెలుసుకోకుండా సమస్య ఉంటే ఎలా తీర్చాలో ఎలా సమస్యని క్లోజ్ చేయాలో తెలియకుండా మరి ఏ మైకంలో ఉన్నారో తెలియదు. కానీ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు వచ్చి కర్ర పట్టుకుని ఒక వీధి రౌడీలాగా రాత్రిపోతున్నారు. చాలా బాధ. ఊరంతా తిరిగి నేను చూసుకుంటాను మీకు ఏమైనా మీరు ఎవరికి వెళ్ళండి అని చాలా మంది ఇల్లు ధ్వంసం చేసి కొంతమంది మెంబర్స్ కొట్టారు. చాలా హీన పరిస్థితిలో బిహేవ్ చేయడం జరిగింది. చాలా బాధాకరం. రాత్రి ఏమో మచ్చిపూర్ సెంటర్లో ఉండి గోండాలాగా మాట్లాడి పొద్దునే మొహం కడుక్కుని గాంధీ గారిలాగా స్పీచ్ ఇస్తారు. మమ్మల్ని కొడతాకి రెడీగా ఉన్నారు ఊళ్ళో ప్రజలు 200 మంది. మీరు నిజం అది నిజమవుతే గనక చేతులు అధికారం ఉంది, పోలీసు వాళ్ళు ఉన్నారు, పిలిపించి వాస్తవం చూసి తప్పు చేస్తున్నాడు తోడు తీయండి. మేమే అనుకేసుకున్నాం తప్పు చేస్తున్నాడు. అరాచకాలు చేసేవాడు జనసేన అనుకేసుకురాదు. ఒక అంబేద్కర్ గారికి నగ్గిన సర్పంచ్ శాంతిప్రియ గారు వాళ్ళ భర్త పండుగ దండ వేయాలనుకుంటే ఆవిడతో వినకపోతే పండుగ గారు దండ వేశారు. నీకు దండ వేసే అధికారం లేదు, నువ్వు జనసేనలో పోటీ చేసావు కాబట్టి కొంతమంది అక్కడ ఆ దండని అమిత్యా మండలి నుంచి తీసేసుకుంటాం. కొద్దిగా జరిగిన ఘర్షణలో 5 నిమిషాలు ఘర్షణ జరిగింది అందరికి. తర్వాత అక్కడి నుంచి అందరూ సద్దుమణిపోయారు. ఎదరికి వెళ్ళిపోయి ఈ ర్యాలీలో ఉన్నవాళ్ళు అంబేద్కర్ మండలి నుంచి దండ తీసేయటం ఏంటి అని అడిగారు. తర్వాత పోలీసులు రావడం అందరిని పంపించేయడం ఆరు ఇంట్లో వెళ్ళిపోయారు. సడన్ గా 1 గంటకి భీమవరం నియోజకవర్గం నుంచి మొత్తం కరెంటు రావడం, అందులో తీయటం, దొరికినట్టు కొట్టం, అన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి. డెఫినెట్ గా ఈరోజు ఇక్కడికి నర్సుపూర్ వచ్చాం. డిఎస్పీ గారి ఆఫీస్ కి కంప్లైంట్ ఇస్తాం. ప్రెస్ మీట్ అయిన తర్వాత ఏం జరిగిందని మర్యాదగా తీసుకుని డెఫినెట్ గా న్యాయం చేయగలిగితే సరే, లేదంటే త్రూ కోర్ట్ అయినా కూడా సెక్షన్స్ తోటి ఆఫీస్ మన స్టేషన్ ఆఫీసర్ కి ప్రొసీడింగ్స్ ఇప్పించడం జరుగుతుంది. ఏదేమైనా పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టి గణ శ్రీనివాస్ గారు అంటారు ఏమైనా సమస్య ఉంటే నాకు ఫోన్ చేసి కదా మాట్లాడుకుందాం అంటారు. సమస్య సృష్టించింది మీరు. సమస్య ఉంటే నాతో మాట్లాడండి. కారు వదలు కొట్టేసి ముసలోళ్ళు కొట్టేసి ఒక మత్స్యకారులు అగ్నికుల శత్రువులు అమ్మాయి ఇల్లు చూస్తే చాలా బాగా ఇస్తుంది. వాళ్ళ భర్తను కొట్టి ఆమెను కొట్టి పిల్ల వస్తాడు పిల్లని దింపేసి కొట్టి ఆమెను లాగేసి అలాగే శాంతిప్రియ గారిని తిట్టి అంటే చెప్పలేం కొన్ని మాటలు తిట్టలేమంటే నాకు బూతులు రాక కాదు అనలేక కాదు, అది నా బలం. అంటే ఎదురు గొమ్మని తిట్టకుండా ఉండటం నా బలం. అది నా స్థాయిని దిగజారిపోయి రోడ్డు మీద కనపడితే మీరు ఇలా మీరు అలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఈరోజు క్రియేట్ చేసి కళ్ళు తెరిచి రాత్రి నేను తప్పు చేసేసాను రౌడీలో బిహేవ్ చేశానని తెలుసుకుని ఈ గొడవ దీన్ని మార్చాలి అని ఉద్దేశం తీసుకుని ఒక కల్పన క్రియేట్ చేసి ఒక రూమర్ ఒక పుకారు అంబేద్కర్ గారికి చెప్పులనేసి వేలు విరగొట్టేశారని ఒక అభూత కల్పన కల్పించి దాన్ని ఈరోజు ప్రచారం చేయాలని ఆలోచన ఉంది. దయచేసి మీకు చెప్తున్నాను గణ శ్రీనివాస్ గారు, అలాంటిది ఏమన్నా జరుగుంటే మేము కూడా ఎవరిని సహించే పరిస్థితి. కేవలం మీరు ఈ ఓట్లు రాజకీయం గురించి జనసేనకు మద్దతు పెరుగుతుంది అందరూ కలుపుకుని వెళ్దామని చూస్తారన్న ఆలోచన ఉంది. మీకు మెజారిటీ వచ్చిన చూడకూడదు కొన్ని సీట్లు కోల్పోయారనే ఆలోచనతో ఉక్రోషంతో చేసిన పని మీరు గెలుపోవడం అందరికీ కూడా సహజం. ఒకళ్ళే నవ్వుతారు, ఇద్దరు పోటీ చేస్తారు, ముగ్గురు పోటీ చేసిన ఒకళ్ళే నవ్వుతారు. మీరు చక్కటి అవకాశం ఇచ్చారు మన భీమవరం ప్రజలు. మీరు ప్రజాధారణలో తగ్గిపోతూ వచ్చారు, అయినా కూడా మీకు మొన్న నగ్గగలిగారు ముగ్గురు మీద, దాన్ని చక్కగా మీరు సరిదిద్దుకోగలిగితే
ప్రజలు ఇంకోసారి అవకాశం ఇస్తారు. వ్యక్తిగత విమర్శ చేయడం వల్ల ఏమీ రాదు. ఒక్క రూపాయి కూడా పనిచేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రజలు తిడుతున్నారు, భయభ్రాంతులు గురి చేస్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ ఎవడో నిల్చోకూడదు. ఇప్పటికే చాలా మంది నిల్చున్నారు. పొద్దున ఎవరిని నిల్చోనివ్వకూడదు. మనం అంటే భయపడాలి అని ఒక ఆలోచనతో మీరు చేయడం అనేది చాలా బాధాకరం. ఏదేమైనా పచ్చిమూరు గ్రామ ప్రజలకి తప్పనిసరిగా మేమంతా కూడా అండగా ఉంటాం. దీంతో పాటు దీన్ని న్యాయపరంగా కూడా పూర్తిగా పోరాటం జరిగింది. అలాగే ఇందాక పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది. చాలా చక్కటి ఉదాహరణ చెప్పారు. మీరు వచ్చి కొట్టారని ఎవరు తిరిగి వచ్చి కొట్టారు అది చెప్పారు. ఆయన ఏదో గజ్జుకుక్క కరిచినట్టు తిరిగి మనం గజ్జుకుక్కని కరుస్తామా అని వస్తాం. దానికి ముందే ఏం చేయాలో మనం ముందేసుకోవాలి. ఒక ప్రజాప్రతినిధి అయ్యండి, రెండు మతాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా అంబేద్కర్ గారికి చెప్పులు దండేశారు, చెప్పులు దండేశారు, అంబేద్కర్ గారు వేలు ఎరగొట్టేశారు అని మీరు చేస్తున్నారంటే చాలా దౌర్భాగ్యమైన స్థితిలో మీరు మాట్లాడుతున్నారు. నిజంగా ఊరు ఊరుకుంటారా? నగ్గిన అమ్మాయి షెడ్యూల్ క్యాస్ట్ కి రిజర్వేషన్ లో నగ్గిన అమ్మాయి సర్పంచ్ గారు, ఆయన ఆయన భర్త వెళ్ళి దండేశారు, దాన్ని లాగేశారు. ఈరోజు వేరవాసరం పంచాయతీ నుంచి ఒక ఎస్సీ రిజర్వ్ అయింది రిజర్వేషన్ మహిళలు పోటీ చేయడం జరిగింది. మెంటే పోడి నగ్గిన మీద నగ్గిన చోట ఓసీ మహిళా ప్రెసిడెంట్ క్యాండ్ అయితే వైస్ ప్రెసిడెంట్ కూడా ఎస్సీ మహిళకి ఇవ్వడం జరిగింది. వెంపలో ఎస్సీ వార్డు మెంబర్స్ పిలిచారు. అన్ని ఊర్లోనూ ఇప్పుడు ఏంటంటే మత గొడవలు పెట్టి చిచ్చు పెట్టి వీళ్ళందరినీ కలవకుండా ఉంటేనే రేపు పొద్దున్న నేను మళ్ళీ ఎలక్షన్లో ఉంటాను ఒక అభద్రతా భావంతో ఈరోజు మీరు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరిని రచ్చగొట్టాల్సిన అవసరం లేదు. తప్పు జరుగుంటే గనక నిజా నిర్ధారణ కమిటీ ఏంటి? ఊరంతా కూడా కూర్చోవలసిన అవసరం లేదు. మచ్చిపూడి గ్రామంతో ఒక అబద్ధపు గోటకపు అబద్ధపు మొత్తం ప్రచారం చేస్తున్నారు. చాలా మంది అయితే తిడుతున్నారు ఇది వాస్తవం కాదు, ఇది కరెక్ట్ కాదు అని. కానీ అబద్ధం చాలా స్పీడ్గా అంబేద్కర్ గారిని అగౌరవపరిచే విధంగా మాట్లాడి ఆయన్ని రాజకీయంగా వాడుకోవడానికి ఈయన ప్రయత్నిస్తున్నారు. అది చాలా తప్పు. మీరు నంది వేషం వేసుకున్న నక్కలాగా బిహేవ్ చేస్తారు. అది దయచేసి మీరు అందరూ కూడా మానుకోవాలి. ప్రజలకు మేలు చేయండి, చెడుతో చేయకండి. మీకు హితబోధిస్తున్నాను. ఇది ఇంకోసారి రిపీట్ అవుతే మటుకి డెఫినెట్ గా మీరు అనుకున్న రీతిలో బుద్ధి చెప్పడం జరుగుతుంది. గొడవలు చేయమని ఎవరెవరికి చెప్పారు. ఎవరింటి మీదకి వెళ్ళినా తప్పే, ఎవరెవరింటి మీదకి వెళ్ళకూడదు. కానీ మీరు చేసే పని ఏమీ చేయలేక నగ్గలేక పనులు చేయలేక మీ ఆధారణ అంతా కోల్పోయి ఉక్రోషంతో చేసే పనులన్నీ కూడా మీరు ఒకసారి నెవరేసుకోవాలి. ఇలా జరిగితే గనక మొత్తానికి మీ రాజకీయ జీవితాన్ని భూతత్వం చేస్తారు ప్రజలు. అది మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ మరి డిపార్ట్మెంట్ వరకు కూడా చర్య చేస్తుంది ఏంటంటే లోతుగా ఇందులో చూసి నిజానిజాలు తెలుసుకుని జరిగిందంతా కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం కూడా అడుగుతుంది. ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా గొడవలు జరుగుతాయి ఇలా మాట్లాడుతుంది. కేవలం దయచేసి నా కోరుకునేది ఏంటంటే డిపార్ట్మెంట్ వారిని లోతుగా పరిశీలించి నిజానిజాలన్నీ కూడా పూర్తిగా ప్రజలకు తెలిసే విధంగా తెలియజేయాలి. లేని పక్షంలో మేము సోషల్ మీడియా ద్వారా పూర్తిగా నిజ నిర్ధారణ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.